జనసేన వర్గం ఒకటి, టీడీపీ వర్గం ఒకటి, వైసీపీ వర్గం ఒకటి, ఇట్లా వర్గాలు కూడా ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అంటారు. సినిమా ఇండస్ట్రీ పుట్టింది ఆల్మోస్ట్ ఎట్లతోనే పుట్టింది. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉండడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి అయితే నాకేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే చంద్రబాబు గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చేస్తాడు చెప్పండి. నన్ను జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏం చేయగలడు? ఏం చేయలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు అంతగనము అపాయింట్మెంట్ తీసుకొని అట్లా వెళ్ళడం అనేది మంచిగా అనిపించలేదు అనుకుంటారు కొంచెం. పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటున్నది ఏదైతే ఆరాటము కసి ఉందో ఇవన్నీ ఎంతవరకు ముందుకెళ్తాయని మీరు అనుకుంటున్నారు? మరి వాళ్ళు ఒక మాట అంటాడు, రేపు ఒక మాట అంటాడు, రోజు వాడేవాడు అంటాడు, రెండు రోజు వాడే నా దోస్తు అంటాడు. అసలు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం కరెక్టా తప్ప? నా ఉద్దేశంలో ఎవరిని అరెస్ట్ చేసినా తప్పు లేదు, అందరు దొంగలే. గుండె మీద చెయ్యి వేసుకుని వీళ్ళు చేసే ప్రతి స్కీమ్లోనూ ఫ్రాడ్ లేదని చెప్పమనండి. ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రోజా గారు ఒక ఇట్లా తార అలాంటి టీడీపీ నుంచి సత్యనారాయణ గారు మొన్న ఒక మాట అన్నారు, బ్లూ ఫిల్మ్ చేసింది అనేసి. బండారు సత్యనారాయణ మాట్లాడింది 100%. వీడియోలో చెక్ చేస్తే మీకు కూడా దొరుకుతాయి. ఇదే రోజా గారు ఎంతమందిని ఇంతకంటే దరిద్రంగా తిట్టారు. బ్రో ఐ డోంట్ కేర్.